వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దగ్గుపాటి రానా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అన్న విషయం తెలియని వారుండరు. తండ్రి పేరును వాడకుండా తనకంటూ సొంత ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. లీడర్ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన రానా భల్లాల దేవుడిగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ సినిమా సినిమాకి వైవిధ్యం చూస్తాడు, సినిమా సినిమాకి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రానా నటించిన అరణ్య సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. మరోవైపు విరాట పర్వం షూటింగ్ 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉండగా ఈ లాక్డౌన్ టైంలో రానా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి అనే సంబరం ముగియడంతో రానా మళ్ళీ సినిమాపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా తాజాగా రానా ఓ సినిమాను ఓకే చేశారు. ఇలాంటి జానర్లో రానా ఇప్పటి వరకు సినిమా చేయలేదట. ఇక విషయంలోకి వెళితే సిద్ధార్థ హీరోగా వచ్చిన గృహం సినిమా దర్శకుడు మిలింద్ రావ్ నెరేట్ చేసిన ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే సాహసపేత ప్రయాణ గాథగా ఉండనుంది. విజువల్ ఎఫెక్ట్స్ పైగా ఉండనున్న ఈ సినిమాని సూపర్ న్యాచురల్ అడ్వెంచర్ జోనర్లో రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని ఆచంట గోపీనాథ్తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించనున్నారట. అంతేకాదు, ఈ సినిమాని కూడా రానా మార్కెట్ దృష్ట్యా పలు భాషల్లో రూపొందించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రానా ఇదివరకు ఈ జానర్లో సినిమా చేయకపోవడం వలన కథ నచ్చగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే రానా గుణశేఖర్ దర్శకత్వంలో నటించనున్న హిరణ్య కశ్యప సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉందనే టాక్ వినిపిస్తోంది. వరుసగా సినిమాలను ఒప్పుకోవడాన్ని బట్టి చూస్తుంటే రానా పెళ్లి తర్వాత పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టాడనే విషయం అర్థమవుతుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.